అకాల వర్షాలు రైతుల కంటనీరు పెట్టిస్తున్నాయి. అసని తుఫాంతో కృష్ణా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదురు గాలితో కూడిన అసని బీభత్సంతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయవలసిన అధికారులు సరైన రీతిలో పంట నష్టాన్ని గుర్తించకుండా వారి ఇష్టానుసారంగా వేలతో లెక్కలు వేస్తున్నారంటూ వాపోతున్నారు. రైతుల నష్టాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రం కాడికి వెళ్తే నీ సేన్ పడలేదు, మొక్కలు తక్కువ పడినాయి రాయిని అన్నాడు అండి. అయితే ఇక్కడికి వచ్చి చూసుకోమన్నామండి, 700 పడిపోయింది చుట్టూ. 700 పడినా రాయిన, 700 పడినా కానీ రాయిని అంటున్నాడు. ఎంత లాస్ వస్తుంది మీకు? 700 అంటే 700 అంటే 80 దాకా ఉంటుందండి. ఇవాళ గేల ఎంత పడుతుంది మార్కెట్? 300 పడుతుందండి. 700కి 200 కాడికి 700 గేలకి ఎంత ఎంత అవుతుంది? 140. చెప్పండి. 140 పడతాయండి. 140లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు వస్తాయి. మీకు పెట్టుబడి ఎంత అవుతుందండి? 70 ఏళ్ళు. కనీసం పెట్టుబడి కూడా రాని రాలేదండి. రాని పరిస్థితి అయిపోయింది. అధికారులు ఏమంటున్నారు? కళ్ళు కొళ్ళు కొట్టుకుని చేరాక జరిగే మొక్కలు ఎల్ల మీద చెప్పుకోను. అయ్యా ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు వచ్చి ఆ మార్కెట్లో అమ్ముకుందాం, ఎన్ని పాడైపోతున్నాయి, ఎండ కానీ బాధపడుతున్నాడు. అక్కడ ఉండే ఫోన్లు చేసుకుని సర్వే నెంబర్లు ఉంటాయి పక్క నెంబర్లో, అది 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉందని రాపెత్తున్నారు. అక్కడికి వెళ్తే లిస్ట్ ఏరియా పెరిగిపోతుంది. తర్వాత అడుగుతా అంటే లక్ష్మణరావు గారు వచ్చాడు నిన్న, లంకలు వచ్చి 700 500 మూతులు పడితేనే రాస్తా అంటున్నాడు. ఇదేంటండి అంటే అది అంతేనండి, మాకు అట్ట పైన ఆర్డర్ వచ్చినాయి అంటున్నాడు. ఇదేవన్నీ ఇది అందరికీ దాని నష్టం జరిగిపోయింది కదా. కొన్ని మొక్కలు ఉన్నాయి కూడా పండిరావండి, అవన్నీ ఇవ్వేసిపోతాయి, గుడిమో చెట్లు వేసిపోతాయి గాలికి అటు ఇటు కొట్టుకుని, అవి మొద్దులు రావు అని చెబుతున్నా కూడా ఏమి రాయట్లేదండి. ఇప్పుడు ఈ తోటని దానికి మొద్దులు బయట ఏదన్నా కానీ ఎకరానికి 1 లక్ష రూపాయలు దాకా అవుతాయండి దగ్గర దగ్గర మొత్తం కూలి. ఇలా కూలి మగవాడ కూలి 700. అకాల వర్షాలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. అసని తుఫాన్తో కృష్ణా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలితో కూడిన అసని బీభత్సంతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే గత 3-4 రోజుల నుంచి అసని తుఫాను తీవ్రత ప్రభావం కృష్ణా జిల్లాపై బాగా ఎక్కువగానే పడిందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పంటలు ఉన్నాయో, ఆరుతడి పంటలు అంటాం మనం, ఈ ఏదైనా ఏవైతే ఉన్నాయో, పసుపు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అరటి, అట్లాగే బొప్పాయ, కమలబాకు, ఇలాంటి ఆరుతడి పంటలన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఎక్కువగా హైట్ లో ఉండేటువంటి వర్షానికి కొద్దిపాటి గాలికి కూడా పడిపోయేటటువంటి అరటి, బొప్పాయ తోటలు తీవ్రంగా నష్టానికి వాళ్ళు లేని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉన్నాయో పసుపు అయితే ఏదైతే ఉందో, పసుపును తవ్వి కళ్ళాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లోనే ఆ గుట్టలుగా పోస్తారు. ఆ గుట్టలుగా పోసినటువంటి ఆ పసుపు కూడా వర్షానికి తడిచిపోయి ఎందుకు పని రాకుండా అంటే అటు దాన్ని ఉడకబెట్టి పెట్టడం వల్ల పసుపుని అమ్ముతారు ఉడకవేసి. అలాంటిది అది తడిచిపోవడం వల్ల తప్పగా అది పసుపు కూడా నాశనం అవుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అసలీ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు కన్నీటి పర్యంతం అయ్యే విధంగా ఈ యొక్క తుఫాను మిగిలి చెల్లిందని మనం చెప్పాలి. ఈ కృష్ణానది పరివాహం వెంబడి ఎప్పుడు కూడా ఆ 365 రోజులు కూడా ఎప్పుడు కూడా ఉద్యానవన పంటలు వేస్తానే ఉంటారు. అలాగే కూరగాయ తోటలు కూడా ఈ మనం సత్యం ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఈ కృష్ణానది వెంబడి తీపి నీరు ఉండటం తోటి ఆ బోర్లు కూడా పడతాయి, తీపి నీటి బోర్లు పడతా ఉంటాయి. ఈ తీపి నీటి బోర్లను ఉపయోగించుకుని కూరగాయలు కూడా పండ్ల తోటలు కూరగాయలు కూడా వేస్తుంటారు. ఇదే క్రమంలో ఆ కూరగాయ తోటలు కూడా పూర్తిగా నాశనం అయిపోయినని చెప్పాలి. ఎందుకంటే ఈ పడ్డటువంటి కొద్దిపాటి వర్షాలకు కూడా అంటే ఈ ఎక్కువగా రైతులందరూ కూడా ఇది వేసవికాలం వర్షాలు పడవనే ఆలోచనతోటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం తోటి
అవి కూరగాయ పంటలు కూడా నాశనం అయిపోయినాయని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఇసుక దందాల వల్ల కూడా ఇక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు బాధపడుతుంటే ఈ ముందు మీద కారం జరిగిన విధంగా ఈ రోజున జరిగినటువంటి అశని తుఫాను తీవ్రత రైతులని కంటీరు పర్యంతం చేస్తూ రైతులు కోలుకోలేనిటువంటి దెబ్బ తీసినామని చెప్పాలి. బాగా జరిగిందని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. అయితే అధికారులు ఏదన్నా పంట నష్టాన్ని అంచనా వేసి సమీక్షించడం జరిగిందా? గత 2 రోజులుగా అధికారులు అంచనా వేసే ప్రయత్నం ముందుకు వెళ్తున్నారు. ఇంకా పూర్తిగా అధికారులు ఎవరు కూడా అన్ని చోట్ల కూడా అంచనా వేయడానికి ఇవ్వలేదని మనకు అందిన సమాచారం. ఈ రోజు కాస్త వాతావరణం తలబడి ఉండడం, 2 వర్షాలు గాలు కూడా ఆవడం వల్ల ఈ అధికారులందరూ కూడా ఉద్యాన పంటలు కానివ్వండి, మెత్త రైతులకు కానివ్వండి, ఏదైతే నష్టం ఉందో వాటి నష్టపరిహారంలో అధికారులందరూ ఇప్పుడు పంట తేలవం కూడా పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఎంత నష్టం వాటిల్ అనేది రేపు సాయంత్రం కానీ మనకు పూర్తిగా తెలవకుండా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తోటలూరు పడిన అండి, కృష్ణా జిల్లా. ఈ అరటి తోటలు పడ్డాయి. అధికారులు ఈ సేవా కేంద్రంలో నమోదు చేసుకున్నాము. అవన్నీ దాచినా కూడా ఇచ్చారు డబ్బులు. ఈ క్రాప్ ఇచ్చాము. ఆ డబ్బులు ఎకరానికి 400 చెట్లు 500 చెట్లు పడ్డాయి. పడ్డా కూడా నష్టపరిహారం రాయట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్ ఆదుకోవాలండి. కరెంట్ ఎక్కడ అయిపోయినాయి, నానా చిన్నాలు అయిపోయినాయి, పసుపు కళ్ళాలు అవన్నీ మోకజొన్నలు లేదండి. ఇవాళ ఫోన్ చేశాను లక్ష్మీరావు గారికి, చేస్తే రావట్లేదు, రేపు వస్తామని అన్నాడు. చాలా ఇబ్బందిగా ఉందండి. పండికెళ్ళలేదు, 200 నరికేశాము, 50 కాడకు వచ్చినాయి. అయ్యా నరకూడదు అని నరికి నరికితే రాయినట్టున్నారు.